హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టుల అయ్యిందని బీజేపీ జిల్లా నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. శివంపేట మండల కేంద్రంలో ఈటల రాజేందర్ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి రాజేందర్ గెలుపు కేసీఆర్ నియంత పోకడకు ఇది ఒక చెంపపెట్టు లాంటిదని ఆయన అన్నారు. రానున్న టీఆర్ఎస్ అంతమొందించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో నర్సాపూర్ గడ్డపై బీజేపీ జెండా జగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నిన్న ఈటల రాజేందర్ గారు గెలవడము తెలంగాణకు ఒక మలుపు అయ్యింది. మరి ఎందుకంటే గడిల పాలనకు విముక్తి కలిగే దినాలు దగ్గరికి వచ్చాయి. మరి హరీష్ రావు గారు గత 4 నెలల నుంచి ఒక రాష్ట్ర మంత్రి వారిలో ఉండి కూడా అక్కడ యువతనంతా చెడగొట్టడం జరిగింది. 4 నెలల నుంచి యువకులకు మందు దాపడము, డబ్బులు పంపిణీ చేయడము, విచ్చల విడిగా ప్రజాధనాన్ని తీసుకుపోయి ఒకటే నియోజకవర్గంలో 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేల డబ్బులు ఇచ్చి సర్పంచులను, ఎల్పిటిసీలను, జడ్పిటిసీలను లక్షల్లో కొనడం జరిగింది. అయినా కానీ ప్రజలు టీఆర్ఎస్ గవర్నమెంట్ కు కానీ కేసీఆర్ గడిల పాలనకు కానీ కేసీఆర్ కుటుంబ పాలనకు విముక్తి కలిగించడానికే మరి ఈరోజు ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది. ఈటల రాజేందర్ గారు ఏదైతే గెలిచిందో ఆ గెలుపు తెలంగాణకు, తెలంగాణ తల్లి విముక్తి పొందడం జరిగింది. మరి 2023లో తప్పకుండా బీజేపీ పరిపాలన వస్తుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ బాగుపడతారని కోరుకుంటూ మరి ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త కూడా ఇప్పటి నుంచి బీజేపీ పార్టీ ప్రతిష్ట కోసము, బీజేపీ డెవలప్మెంట్ కోసము, బీజేపీ కృషి కోసము పనిచేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి రాబోయే ఎలక్షన్ల కోసం మనమందరం పోరాటం చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మండల అధ్యక్షుడైన రవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.